ప్రైజ్ ద లార్డ్. నేటి వాగ్దానము: దయగల వారి ఎడల నీవు దయ చూపించుదువు, యథార్థవంతుడెడల నీవు యథార్థవంతుడుగా ఉన్నావు. 2 సమూయేలు గ్రంథము 22:26. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. మనము దయ కలిగి ఉండాలి, మనము దయ కలిగి జీవించాలి. మనము ఇతరుల పట్ల దయ చూపినట్లయితే దేవుడు మన ఇళ్ళ దయ చూపుతాడు. మనము దేవుని ఎదుట యథార్థవంతులుగా ఉండాలి, ఎందుకంటే దేవుడు యథార్థవంతులకు ఏ మేలును చేయకమానడు. అంతేకాదు, దేవుడు యథార్థవంతులను వర్ధిల్లజేస్తాడు. యథార్థవంతులు ఒకరి ఎడల ఒకరు దయ కలిగి ఉంటారు. యథార్థవంతులు ఒకరి ఎడల ఒకరు దయ చూపుతారు కనుక దేవుడు యథార్థవంతులను వర్ధిల్లజేస్తాడు. యుక్త మార్గము తప్పక నడుచుకున్న వారికి ఆయన కేడెంగానున్నాడు. తన ఎదుట యథార్థ హృదయం గలవారిని బలపరుచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేయుచున్నది. ఆమెన్.